కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు కానీ మనిషి కుక్కను కరిస్తే అది వార్త అనేది జర్నలిజంలో ఒక ప్రాథమిక సూత్రం జనసేనాని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే అందులో కొత్త ధనం ఏమీ లేదు కానీ తాను స్థాపించిన జనసేన అనే పార్టీ గుప్పెడు మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని శాసనసభలో అడుగు పెట్టాలంటే ఎవరి ఆశ్రయం పొంది ఎవరితో పొత్తులు పెట్టుకోవాలని అనుకుంటున్నారో అందుకోసం ఎవరి పల్లెకి మోయడానికి పవన్ కళ్యాణ్ తాను స్వయంగా సిద్ధమవుతున్నారో అలాంటి చంద్రబాబు నాయుడు మీద కూడా విమర్శలు కురిపిస్తే ఆలోచించాల్సిందే చంద్రబాబు నాయుడు ఎంతటి ప్రజా వ్యతిరేక పాలన సాగించారో ఎలాంటి అసమర్థుడో పవన్ కళ్యాణ్ తాను స్వయంగా వివరిస్తే అది ఖచ్చితంగా ముఖ్యమైన వార్త అవుతుంది ఇదేమి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందరి కాలం కాదు తాను ఒంటరిగా పోటీ చేసినా సరే అధికారంలోకి వచ్చేయగలనని అపరిమిత ఆత్మవిశ్వాసంతో పవన్ కళ్యాణ్ ఊరేగుతున్న సమయం కాదు అప్పట్లో ఆయన చంద్రబాబు అసమర్థత మీద అనేక రకాల విమర్శలు గుప్పించారు ఆ తర్వాత ఓటమి అనుభవంలోకి వచ్చి తత్వబోధం పడిన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు ఇప్పుడు ఏ చంద్రబాబు ప్రాపకం ద్వారా అయితే తాను ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలని కలగంటున్నారో ఆ చంద్రబాబు గురించి మళ్ళీ ప్రస్తావిస్తున్నారు భీమవరంలో నిర్వహించిన సభలో పవన్ చాలా మాట్లాడారు ఆక్వా పరిశ్రమ వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తున్నప్పటికీ స్థానికంగా కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతుందని కాలుష్యం తగ్గిస్తూ ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని తాను చాలా ఏళ్లుగా మాట్లాడుతున్నానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు దీనిపై గత ప్రభుత్వంతో కూడా పోరాడానని ఆయన చెప్పారు తుందూరు ఆక్వా ఫుడ్ పార్క్ వలన పరిసర గ్రామాలు కాలుష్యం కూరలో చిక్కుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అప్పట్లో పవన్ కళ్యాణ్ దానికి వ్యతిరేకంగా పోరాడిన మాట వాస్తవమే అయితే చంద్రబాబు నాయుడు ఆయన పోరాటం మీద ఏమాత్రం స్పందించకుండా తన అసమర్థ పాలన వైఖరిని ప్రదర్శించిన మాట కూడా నిజమే అదే తుందూరు ఆక్వా పార్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకోలేదని విమర్శిస్తున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహాల గురించి మాత్రం ఈ సమయంలో చాలా కన్వీనియంట్గా మర్చిపోతున్నారు ఒకవైపు చంద్రబాబు అసమర్థత దుర్మార్గ పాలనను ఇంకా రచ్చకీడుస్తూనే తాను ఆయన పల్లెకి మోయడానికి ఎగబడుతూ ఉండడం తమాషాగా అనిపిస్తోంది